నమస్తే. ఈరోజు మన ముందుకు నా ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి అండ్ మీ అందరికీ కొత్త విషయాలు చెప్పడానికి లైలాపారు గారు వచ్చారు. అండ్ నా చెల్లెనే పిలుస్తా. సో నమస్తే రా. నమస్తే అన్న. అదే ఎట్లున్నావు? బాగున్నావా? బాగున్నా. తిన్నావు అన్న? లైలాపారు ఎక్కడ ఉంటావమ్మా నువ్వు? నేను ఉండేది గాజుల రామారం అన్న. గాజుల రామారం ఎక్కడ? గాజుల రామారంలో బస్ స్టాప్ లోపల ఒక బస్సు ఉంటది అన్న. ఆ బస్సులు ఉంటాన్నా. లైలాపారేనా నీ పేరు? అవునన్న. లైలాపారే చిన్నప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరేనా? చిన్నప్పటి నుంచి లైలాపారు. పేరెంట్స్ పెట్టారు. పేరెంట్స్ పెట్టిరా? ఆ పేరు పెట్టాలని ఎట్లా అనిపించిందమ్మా మీకు? లైలాపారం డిఫరెంట్ అంటే లైలా అనేది చిన్నప్పుడు కొంచెం ఏదో లైలా లైక్ ఉంటుండే అట్లా అని పెట్టేసిరన్నా. అదే మరి పారు ఏమో మా తాత పెట్టిండు చనిపోయేటప్పుడు ఇట్లా పేరు పెట్టండి అంటే. ఇక అట్లా వేరు వేరే స్కూల్ వచ్చేసి పారు, ఇంటికాడ లైలా అంటే మాక్సిమం లైలా తెలుసు అన్న అందరికి. ఎందుకు ఇట్లా వేరు వేరు వేసుకోవడం అని చెప్పేసి నేనే లైలా పారు అని పెట్టుకున్నా. చెప్పమ్మా మీ నాన్న నాన్నగారు ఏం చేస్తారు? అంటే జాడు కొడతాడన్నా మున్సిపల్లా. ఇప్పుడు మా డాడీకి కొంచెం హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉంటుండు. కొంచెం కాలు చేతులు లేవనికి వస్తలేవు. మా అమ్మ ఇంట్లో పనికి పోతుంది అన్న. నెలకు 3000 వస్తుంది. అమ్మకి 3000 వస్తుంది? వస్తుంది. ఇక ఒక 2 రూమ్లు ఉన్నాయన్న. 2000 2000 4000 వస్తాయి. దాంతో గడిపేసుకుంటాం. నేను అంటే అడుగుతారు మీరు ఇప్పుడు మరి నువ్వు ఎట్లా చదువుకుంటున్నావు బీటెక్ థర్డ్ ఇయర్ అని. అయితే నేను పార్ట్ టైం జాబ్ చేస్తాను క్యాటరింగ్స్, కానీ ఒక్కొక్కసారి ఇంకా మూవీస్ లో డాన్సర్ గా చేస్తాను అప్పుడప్పుడు. చేస్తా వచ్చిన పైసలు అన్ని జమ చేసుకుంటూ ఒక్క రూపాయి కూడా దేనికి అసలు ఒక్క 10 రూపాయలు కూడా రోడ్ మీద పెట్టా. అయ్యో ఏది పెట్టా? బస్ పాస్ ఉంటది కదా దాంతో నడిపించుకుంటా. గానీ ఏడున్నా గానీ రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచించి అన్ని జమ చేసుకుని నా ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటా అన్ని అన్ని చేసుకుంటా. ఎవరు హెల్ప్ వద్దన్నా నాకు? నా ఓన్గా నేను చేసుకుంటా. అది నాకు ఎవరి గురించి అవసరం లేదు. నా చదువు నేను ఏదో మిడిల్ క్లాస్లో పుట్టి నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అని చాలా మంది అట్లా చదువుకోకుండా ఉంటారు. నేనైతే అట్లా ఇయ్యా నా ఓన్గా నేను చదువుకుంటా. వెంకటేష్ అన్న. వెంకటేష్ గారా? అమ్మ పేరు లక్ష్మి. ఎంతమంది సిస్టర్స్ మీరు? ఒక చెల్లే తమ్ముడు. చెల్లె పేరు ఏం పేరు? రాజేశ్వరి అన్న. రాజేశ్వరి. తమ్ముడు? మురళి కృష్ణ అని ఉంది. తమ్ముడు ఏం చదువుతున్నా? మా తమ్ముడు ఫస్ట్ ఇయర్ అవుతున్నాను. ఇంటరా? ఇంటర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. చెల్లె? చెల్లె 5th క్లాస్. 5th క్లాస్ చెల్లె. నీ ఏజ్ ఎంత ఉంటుంది? నా ఏజ్ 19 ఇయర్స్ అన్న. 19 ఇయర్స్ ఇప్పుడు ప్రెసెంట్. అంటే 18 ఇయర్స్ లో టిక్ టాక్ స్టార్ట్ చేసినాను. అవునన్న. ఈ టిక్ టాక్ అనే యాప్ ఎట్లా తెలుసమ్మా నీకు? ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనిపించింది? దీనికి రావడానికి మెయిన్ రీజన్ ఏముంది? అంటే మ్యూజికలీ వేసుకుందాం అనుకున్నానా. మ్యూజికలీ అని టైప్ చేసిన అంటే అది రాలేదు, టిక్ టాక్ అని వచ్చింది. ఏందబ్బా ఇది మొత్తం చైనీస్ వాడుతురు, ఏం వాడుతురు అర్థం కాలే. ఒక నెల రోజులు అర్థం కాలేదు దాని కథ. నెక్స్ట్ డే ఏమైందంటే ఏదో 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 అవుతుంటే వీళ్ళందరు వీడియోస్ సినిమా ఎక్కువ ఇష్టం ఉంటుంది నాకు. సినిమా వీడియోస్ కూడా వస్తున్నాయి. ఇది చేద్దాం అనుకుని ఒక రోజు చేసిన అప్పటికే 1K లైక్, ఫస్ట్ వీడియోకి లైక్ వచ్చేసింది అనమాట 1K. అరే బాగుంది కదా, ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ చేద్దాం కదా అని చెప్పేసి స్టార్ట్ చేసేసిన. అట్లా అయిందన్న. అప్పుడు ఫోన్ ఉందా నీకు? ఫోన్ అంటే అప్పుడు ఉందన్న, కొనుక్కున్నా నేను. ఇట్లానే చెప్పినా కదన్న ఈవెంట్లని అవ్వని ఇవ్వని చేసుకుంటా. 6000 పెట్టి సెకండ్ హ్యాండ్ లోనే కొన్నా. సెకండ్ హ్యాండ్ లో కొని ఆ ఫోన్ లో ఇట్లా చేసుకున్నా. నువ్వు రెగ్యులర్ గా బతకడానికి కానీ మీ ఫ్యామిలీ ఇప్పుడు అమ్మ 3000 సంపాదిస్తుంది, రెంట్ల వల్ల అట్లా ఇట్లా ఖర్చులు 10-20 వస్తాయి. బేసిక్ గా నీ ఏం వర్క్ చేస్తావు? నువ్వు ఈ టిక్ టాక్ చేసుకుంటూనే ఉంటావా ఇవన్నీ, లేదంటే నీకు సొంతం నీ డబ్బుల కోసం ఫ్యామిలీకి వెళ్ళిపోయే పరిస్థితి ఏదైనా ఉందా? అయ్యో నేనైతే ఇంట్లో 1 రూపాయి ఇయ్యన్న. నాకే సరిపోవు అంటే చేస్తాన్న. ఇవి ఈవెంట్స్ అనేటి ఎట్లుంటాయంటే సీజన్ ఉన్నప్పుడే అవుతాయన్న. సీజన్ ఉన్నప్పుడు ఏదైనా సీజన్ ఉన్నప్పుడే అవుతుంది. ఇంకా డాన్సింగ్ అంటే నెలలో మొత్తం ఉండదు, నెలలో 2 రోజులు ఉంటుంది. ఒక 2000 2000 వచ్చినా 4000 సర్దుకుంటా. ఇంకొకటి ఏంది, మళ్ళీ వెతకాలి ఏమైనా దొరుకుతుందా. ఏమైనా జాబ్ పోదామంటే ఒక సైడ్ కాలేజ్ ఉంటుంది, ఒక సైడ్ హాస్టల్ ఫీజు కట్టుకోవాలి. ఎటు కుదరదు ఇక ఏం చేస్తా. లేదన్నా ఇట్లా అన్న, ఇది ఇంకా గ్రాడ్యుయేట్ కాలే, బీటెక్ కాలేదు, ఎందుకు జాబ్ వద్దంటారు ఇక. ఫోన్ చేస్తా అంటారు, వెయ్యరు. ప్రతిసారి అట్లనే అవుతుంది. ఎన్ని ఇంటర్వ్యూస్ పోయినా? ఒక 4 పోయిన అన్న. డిప్లొమా అయిపోగానే పోయిన. ఏ స్కూల్లో చదువుకున్నావు లైలాపారు? గుడ్షెపాడు హై స్కూల్ అన్న, షాపూర్లో. షాపూర్ గుడ్షెపాడు. ఇంటర్మీడియట్?
ఇంటర్ చేయలేనన్న పాలిటెక్నిక్. పాలిటెక్నిక్ ఇక్కడ మన పెద్దగొట్టి ముక్కలు ఉంటుంది అన్న, ఇట్ సైడ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వెళ్ళే రూట్ లో ఉంటది కదన్న, ఆ రూట్ లో గోమారం పాలిటెక్నిక్ అని ఉంటదన్న. అక్కడ అక్కడ సీట్ వచ్చింది అన్న, సీట్ వచ్చింది అంటే ఏది, నేను సీటు పైసలు పెట్టి కొనుక్కునే అంత కెపాసిటీ మాకు లేదు, అన్ని చదువుకొని సీట్ తెచ్చుకోవడం వెళ్ళిపోవడం. టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి, సీట్ కొట్టాలి, ఫ్రీ సీట్లలో సంపాదించుకోవాలి అంతే. ఒకవేళ రాకపోతే అంతే 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 కదా. అంటే మనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అందులో కనుక చేసుకోవచ్చు. ఒక సంవత్సరం రాకపోయినా మళ్ళీ కంటిన్యూస్ నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు. వెయిట్ చేయాలన్న మనలాంటి వాళ్ళు. ఎందుకు అట్లా వెయిట్ చేయాలని అనుకుంటున్నాను, కష్టపడుతున్నాను. ఎందుకంటే కష్టపడుతున్నా, చదువుతా, గట్టిగా చదువుతా, నాకు కావాలి అనుకునే నేను చదువుతా, కానీ అది అయినా కాలేదు అనుకుంటే వెయిట్ చేయాలి కదన్న, అడ్జస్ట్ అవ్వాలి లైఫ్లో. ఒక్కసారి కాకపోయినా ఇంకోసారి అయినా అడ్జస్ట్ కావాలి కదన్న. నీ స్కూల్ లైఫ్లో నీకు ఎట్లున్నారా, నీ స్కూల్ లైఫ్ ఏమైనా మెమరీస్ ఉన్నాయా? నీ స్కూల్ లైఫ్ ఉన్నాయన్న, అంటే ఇంకో ఇక్కడ నేను చక్కగా మాట్లాడతలేను. ఈ పన్ను ఏమైందంటే ఒక అబ్బాయిని జుట్టు పట్టుకొని కొట్టిన, ఆ అబ్బాయి తలకాయ తాగానే పన్ను ఉషిపోయింది. అంటే మస్తు కొడుతుండే అన్న, మస్తు కొడుతుండే. ఎవ్వరు ఏ అమ్మాయిని హెరాస్మెంట్ చేసినా కూడా ఫస్ట్ పోయి నేను ఉంటా, ఎట్లా కొడుతావురా నువ్వు ఆ పిల్లని, ఎట్లా లవ్ చేసినావు ఆ పిల్లని, ఎందుకు ఏడిపిస్తున్నావు అని కొడుతుండే. నిన్ను ఎవరు కొట్టలేదా? లేదన్న, ఎందుకంటే అది నిజమన్న, ఎందుకంటే నేను అంత దాకా పోనన్న. మంచిగా ఉంటే మంచి అని చెప్తా, చెడు ఉంటే చెడు, అది ఎంత పెద్ద గలీజ్ మాట కాను కానీ అనేసి అవును రా బయని ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు, తప్పేముంది అవును నేను అన్నా, నేను ఒప్పుకుంటా, నువ్వు చెప్పు, నా తప్పు ఉంటే చెప్పు తీసుకొని కొట్టు, వీడ భరిస్తా నేను అని చెప్పేస్తా, ఏదున్నా అట్లా చెప్తాను. నీకు స్కూల్ లైఫ్లో ఎంత ఫేవరెట్ సబ్జెక్ట్ ఏమన్నా? గేమ్స్ ఆడేదన్నా? గేమ్సే ఫస్ట్ ఆడతాను. సబ్జెక్ట్ ఏదైనా ఫేవరెట్? సబ్జెక్ట్ ఫేవరెట్ అంటే ఫిజిక్స్ ఉంటుంది, గిరిజా టీచర్ అని ఉంటుంది, ఆమె చాలా ఇష్టం అన్న. తిడుతుండే, కొడుతుండే, ఎంత కొట్టినా కూడా అనిపిస్తుండే నన్ను, ఇంకెవ్వరు కొట్టకపోతుండే, అందరు ప్రేమతో తీసుకుంటుండే. కానీ ఆ టీచర్ ఒక్కతే నన్ను కొడుతుండే, చెంప మీద కొడుతుండే, ఈప్లా కొడుతుండే, రౌడీజం. ఒకసారి డైరీలో మా డాడీ లేడని చెప్పేసి సైన్ పెట్టుకున్నా, నాకు తెలియదు పక్కన ఉన్నది, అంటే పక్కన ఉందని తెలియదు అన్న, పెట్టుకున్నా, మస్తు కొట్టింది ఆ రోజు. అయినా కూడా ఏ పో నువ్వు నాకేం ఇష్టం లేదు అట్లా అని టీచర్ మీద కొంచెం రేజ్ అయినా. ఏమంటున్నావు టీచర్? ఏం టీచర్ ఎందుకు కొట్టిరు, మరి మా డాడీ లేనప్పుడు పెట్టుకుంటే ఏమైంది అని అన్న. అట్లా నెలలే కొట్టు ఇట్లాంటి వాడడం? అంటే ఇష్టం అన్న, టీచర్ అంటే చాలా ఇష్టం. అట్లా నీకు ఏం బ్యాడ్ వర్డ్ ఏం, ఇక ఏం అనలే, అయ్యా ఏమైంది టీచర్ అట్లా కొట్టిరు అట్లా, నార్మల్గా అట్లా అన్నా, నువ్వు తప్పు చేసినావు ముద్దు పెట్టుకుంటారా అని ఇంకా రెండు కొట్టింది. కొడుదే ఇక నెక్స్ట్ డే మళ్ళా ఇక టీచర్ చూసి నవ్వింది, ఎంత కొట్టినా ఏం చేసినా కూడా ఫేవరెట్ ఫేవరెటే కదా, ఫేవరెట్ అది మారతలేదు. ఫస్ట్ ఈ అమ్మాయి నేను ఎంత కొట్టినా మారట్లేదనా? కావచ్చా, అట్లనే అనుకున్నట్టు. ఇక ఇష్టం ఆ టీచర్ అంటే ఇక ఎక్కువ, ఇప్పటికీ ఉంది మా స్కూల్లోనే. కలుసావా అప్పుడప్పుడు పోయి మాట్లాడతావు? అంటే తిడుతుందన్న, ఏంది నువ్వు ఇంకా మారవా, ఎప్పటికి అదే స్టైల్, ఎప్పటికీ రౌడీజమేనా అని నవ్వుతుంది. నవ్వుతుంది అంటే అది ఆ నవ్వు అనేది ఒక లవ్ అన్నమాట, ఆ నవ్వడం అనేది అనిపిస్తుంది, అరే గెలిచేసిన పోయి కాని. అట్లనా? నీకు ఫేవరెట్ గేమ్స్ ఆడదానివి? కబడ్డీ ఆడుతున్నా, కబడ్డీ చాలా ఆడుతుండే, కానీ ఇక కాలేజ్ దూరం వచ్చేసరికి కాలేజ్కి వెళ్ళడం, అది ఇక్కడ నుంచి గోమారం పోతున్నాను ఆ రోజు, చాలా డిస్టెన్స్ ఉంటుంది అది. నీకు స్కూల్ లైఫ్లో ఒక గోల్ ఉంటుంది, నేను పెద్ద అయినాక నేను ఇట్లా కావాలా ఇది కావాలా అని చెప్పి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది, అట్లా గోల్. నీకేమైనా గోల్ ఉంది అట్లా? అట్లా గోల్ అంటే ఏం లేదా, కానీ నిజం చెప్పాలంటే గోల్ అనేది ఏం లేదన్నా నాకు. నాకు ఒక టెన్త్లో ఉండేసరికి మేము ఎస్సీ అన్న, మాదిగోళం మేము. అయితే ఏమైందంటే ఈ మాదిగ అనే కులం ఎట్లుంటుంది అంటే పిల్లకి కొంచెం పెద్దగా కాగానే పెళ్ళి చేసేయాలి, మంచిగా పెళ్ళి చేసి పడేసేయాలి, మళ్ళీ పిల్లల్ని కనాలి, మాకు ఇచ్చేయాలి అన్నట్టు ఉంటుంది. అయితే టెన్త్ అయిపోగానే నేను అనుకున్నా, నాకు ఒక ఎయిత్ క్లాస్ నుంచే డౌట్ వచ్చేసింది, ఇక టెన్త్ అయిపోతే నా పెళ్ళి అయిపోతుంది, ఇదే ఇక నా మైండ్ సెట్ మొత్తం పెళ్ళి మీదనే, పెళ్ళి అయిపోతుంది అని. టెన్త్ అయిపోయింది, పెళ్ళి అన్నారు, మళ్ళా అది ఆగం అయిపోయింది మొత్తం. ఏమైంది ఇక నేను చదివాను, పెద్దలు వెళ్ళి ఇంట్లో నేను ఏం చెయ్యను, అది ఇది నాకు పెళ్ళి వద్దా వద్దని డిప్లొమా చేసిన నా ఫోర్స్లోనే. మా పేరెంట్స్ ఏమన్నారంటే పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకో, ఎంతసేపు వాళ్ళకి ఇదే స్టైల్ హెయిర్ స్టైల్ ఉంటుంది, ఇదే హెయిర్ స్టైల్, నేను పెళ్ళి చూడడానికి కూడా వచ్చారా నేను, ఇట్లా హెయిర్ స్టైల్ ఉంటుంది, ఏందన్నా విగ్గేసుకుంటే సెట్ అయిపోతాం కదన్నా.
అంతే కదా. అయితే ఇక అట్లా లుల్లైన తర్వాత ఏమైందంటే, ఇక నేను చదువుతా, వాళ్ళకి నా కాలేజ్ తెలియదన్న. ఇంతవరకు మా పేరెంట్స్కి నా పాలిటెక్నిక్ కాలేజ్ తెలియదు, బీటెక్ కాలేజ్ తెలియదు, నా హాస్టల్ కూడా తెలియదు వాళ్ళకి. ఇక నేనే నా కోర్స్ మీద నేనే ఎగ్జామ్ రాసుకోవాలి, నేనే ఇక కౌన్సిలింగ్ అని దానికి దీనికని నేనే జాయిన్ అయ్యి నేనే సీట్ తెచ్చుకొని అన్నిట్లా నేనే, ప్రతి పైసా ప్రతి దాంట్లో అన్నిట్లా నేనే నేనే మొత్తం నాది నేనే చూసుకుంటా. అప్పటి నుంచి ఇక నేను చదువుకున్నా, మీరేమన్నా చెప్పండి, నేను చచ్చిపోమంటే చచ్చిపోతాను కానీ పెళ్ళి అయితే చేసుకోను, నేను చదువుకుంటా, నేను చదువుకొని నా కాలం మీద నేను ఉంచాలని నేనే నా కష్టంగా నేనే చదువుకున్నా. గవర్నమెంట్ నుంచి కానీ ఎవరైనా స్పాన్సర్స్ కానీ స్పాన్సర్ చేశారు? ఎవ్వరు ఎవ్వరు వేయరన్నా, ఎందుకు వేస్తారన్నా, వాళ్ళకి ఏం పని అన్నా? మీ బంధువులు చుట్టాలు కనుక ఎవరు ఎవ్వరు ఎవ్వరు వేయరు, ఎవ్వరు ఎవ్వరికి వేయరు, ఎవరిని బతుకువాడు బతకాలి. డిప్లొమా చేసుకున్నా నా ఓన్గా, డిప్లొమా చేసుకున్నా దాని తర్వాత బీటెక్ కూడా అట్లనే సొంతంగా. ఇంకా డిప్లొమా తర్వాత ఇంకా ఇంకొకటి, ఎట్లాగో డిప్లొమా అయిపోయింది, వీళ్ళు సైలెంట్ ఉంటారేమో ఉండరేమో ఇంకేం లొల్లి చేస్తారో అనుకున్నా. ఆ డిప్లొమా కూడా అయిపోయిన తర్వాత ఇట్లా లొల్లైన చేసుకో, ఇక అయిపోయింది కదా చదువు, అమ్మ కాదు అందరు చదువుకుంటురు నేను చదువుకోవాలి అని చెప్పి మళ్ళీ బీటెక్లో కష్టపడి చదివి సీట్ తెచ్చుకొని మళ్ళీ ఇబ్రహీంపట్నంలో కాలేజీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఇట్లా చేస్తున్నా. నువ్వు ఇప్పుడు అమ్మాయివి, జనరల్గా మన భారతదేశ సాంప్రదాయం కానీ మన తెలుగు సాంప్రదాయాలు కానీ సభ్యత కానీ సంస్కారం కానీ పద్ధతి కానీ ఉంటుంది ఆడపిల్లలకి కానీ మగవాళ్ళకి కానీ. ఇక చిల్లరగా బట్టలిపి రోడ్డు మీద తిరిగి చిల్లరగా బిహేవియర్స్ అంటే వాళ్ళ విధానం ఒక రకంగా ఉంటుందిలే, వాళ్ళు వేరే, వాళ్ళు వేరే కంట్రీలలో ఉండొచ్చు, వేరే స్టేట్లలో ఉండొచ్చు, వేరే ప్రదేశాలలో ప్రాంతాలలో ఉంటారు. నువ్వు తెలుగు రాష్ట్రాలలో పుట్టి మన ఇంత గౌరవప్రదమైన దేశంలో పుట్టి కూడా స్టైల్ అనేది వల్గారిటీకి సంబంధించింది కాదు, స్టైల్ అనేది ఒక హుందాకు సంబంధించింది. నువ్వు ఈ స్టైల్ ఎందుకు ఎంచుకున్నావు అంటే, నాకు ఇట్లా బాయ్ లెక్ ఉండడం చాలా ఇష్టం అన్న. అంటే ఎవరిని ఒక మన ట్రెడిషనల్ని మనం అదే ఇట్లా గలిజేదామని అట్లాంటిది ఏం లేదు, కానీ నాకు ఈ స్టైల్ అంటే ఇష్టం అన్న చిన్నప్పటి నుంచి ఇట్లనే. అంటే నాకు కూడా ఇట్లా ఎందుకు రావడం వల్ల అంటే, మా అమ్మ కూడా నాకు తెలియకుండా చిన్నప్పటి నుంచే నాకు చెడ్డీలు వేసి టీ షర్ట్లు వేసి అట్లనే అలవాటు చేసింది ఒక ఏజ్ దాకా. నాకేంది ఇక అవే అలవాటు అయిపోయినాయి, అరే నేను ఇట్లనే వేసుకోవాలి అని. ఇప్పుడు నీకు సారీ పంజాబీ డ్రెస్ అట్లాంటి వేసుకుంటే ఇరిటేషన్ వస్తుంది? అవునన్నా. అవునా? ఒక గంటది కాదు, ఒక రెండు నిమిషాలు ఉన్నా కూడా మొత్తం ఇట్లా ఇట్లా వేసేసేయాలనిపిస్తుంది అన్న, మొత్తం కాలువేటేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక అట్లా అలవాటు అయిపోయింది, అలవాటు అది అంటే అది తప్పు కాదు. ఈ మగ డ్రెస్ జెంట్స్ బట్టలు కంఫర్ట్ ఫీల్, కంఫర్ట్ ఉంటుంది అన్న. ఎందుకన్నా నిండి వేసుకుంటున్నా కదా అన్న, మొత్తం ఏం బయట ఏముండదు, ఎంత కాదనుకున్న జీన్స్ అయినా సరే మంచిగా ఫుల్ ఉంటది. అబ్బాయిల డ్రెస్సింగ్ లో వల్గారిటీ ఉండదు? ఉండదన్నా, ఉండదు. సో అందుకు వేసుకుంటావా లేకపోతే ఇంకేదన్నా రీజన్? లేదన్నా, వల్గర్ ఉండదు, నీట్ గా ఉంటది, ఫుల్ ఉంటది మంచిగా. ఇంత కూడా శరీరం, ఇంకొంతమంది కొంచెం ఉంటారు కదన్నా తేడా తేడా డ్రెస్సులు, ఈ స్లీవ్లెస్ లు అవేషు అట్లాంటివి వేస్తే గలీజ్ అనిపిస్తుంది అన్న, ఎందుకంటే ఫుల్ ఉంటే బాగుంటది అని. టిక్ టాక్ లోకి వచ్చిన తర్వాత డాన్స్ చేస్తుంటావు? డాన్స్ చేస్తుంటావు, ఓన్ వాయిస్ వీడియోలు పెడుతుంటావు? అవునన్నా. భరించలేని బూతులు మాట్లాడుతావు? అవునవును. ఇరిటేషన్ అంటే మామూలు ఇరిటేషన్ రాదు నిన్ను చూస్తే ఒక్కొక్కరికి, ప్రేక్షకులకు కానీ ఆ వీడియో చూడగానే ఏందో బాగా అనిపిస్తుంది. ఎందుకు ఎందుకు అట్లా చేస్తున్నావు, ఎందుకు కావాల్సుకొని చేస్తున్నావు జనరల్ గా, దానికి రీజన్ ఏముంది? అయ్యో ఎందుకు వేసారా నాకు కావాలని? కావాలని ఎవరు వేయరు, నువ్వు నా మీద రియాక్ట్ అయితే నేను నీ మీద రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అట్లా. అంటే ఇప్పుడు చట్టం పని చట్టం చేసుకోపోతుంది, పోలీసు వాళ్ళు ఉన్నారు ఎదుటి వాళ్ళని మాట్లాడారు, ఏడున్నారన్న పోలీసు వాళ్ళు ఏడున్నారు, ఇట్లాంటి దానికి వస్తారా? చిన్న చిన్న ప్రాబ్లంలకు కూడా వాళ్ళు రావాలంటే పోలీసు వాళ్ళు ఎక్కువైపోతారన్న. ఇప్పుడు ఎదుటి వ్యక్తి నేను అరే అని తిట్టిన అనుకో, నువ్వు కూడా అరే అని తిడితే ఎదుటోడు పిచ్చోడో మెంటల్ స్టాండర్డ్స్ బాగా లేకుండా తిట్టిన అనుకో, వాడిని వాళ్ళకి అట్లాంటి వ్యక్తులకు కూడా నువ్వు రియాక్ట్ అవుతున్నావు అంటే నువ్వేముంది? ఇప్పుడు ఒక వ్యక్తి ఎదుటోడు ఒక మాట అన్నాడు, దానికి నువ్వు 10 మాటలు అంటున్నావు, ఎదుటోడిని పిచ్చోడు అంటున్నావు అంటే నువ్వు 10 రేట్లు పిచ్చిదన్నానే కదా. అర్థమైందన్నా నువ్వు చెప్పింది? నాకు అర్థమైంది, కానీ అది ఫస్ట్ ఆయన అన్నాడు లైట్ తీసుకున్నా, సెకండ్ టైం అన్నాడు లైట్ లైయింగ్ అట్లనే అంటే చిరాకు రాదా? అంటే నేను ఒక్కసారి అన్న తర్వాత నేను రియాక్ట్ అవ్వను, 4-5 సార్లు అన్న తర్వాత నేను రియాక్ట్. ఏమని బూతులు మాట్లాడను చెప్పారు కొన్ని వీడియోలో? డిలీట్ కాదన్నా. డిలీట్ అవ్వడం ఎందుకు తిట్టినావు? అందరు పబ్లిక్ అంతా చూసారు నీ వీడియోలు మళ్ళీ. అంటే ఇది ఇట్లా తిడితే వీడియో పర్వాలేదు, పర్వాలేదు, మీరు అట్లా వీడియోలో తిట్టావు కదా దీంట్లో చెప్పడం మేము. అదే లంజోడుక ఇంతనన్నా సిగ్గుశీరం ఉందారా, ఏం రా సుల్లిగా, ఏమని పిపిస్తున్నావురా నువ్వు, మొడ్డా సుల్లి ఏమని పెడుతున్నావు, నీ జాతిని దింగ లంజా ఊడక ఇంకోసారి నాకు ఒక్క కామెంట్లనైనా ఒక్కటైనా గలీజ్గా రావాలి, నా డ్యూయట్ పక్కన రావాలి, ఆతులు వీకి వాడదింటారే, ఏం బీకలేమనుకుంటున్నావా, పీకుతాం వీడెవరో కాదు,
ఆడోళ్ళు ఇచ్చి వాడదింటారు, హైదరాబాద్ పిల్లలు అంటే ఎట్లుంటారు చూపిస్తాం మేము. ఇట్లా తిట్టదా నువ్వు కదా ఇంకా కొంచెం సైలెంట్ గా తిడుతున్నా కానీ ఏదన్నా గట్టి డైలాగ్ గుర్తుకొచ్చిందా అంటే గట్టిగా ఒకటి మన మీద రియాక్ట్ అయితే ఇంకా అది వేరే ఉంటది అన్న. అంటే నార్మలే ఇట్లుంది, ఇంకా రియాక్షన్ అయితే ఇంకా వేరే. అంటే జనరల్ గా ఇప్పుడు నిన్ను అందరూ ఒక రకంగా అనుకుంటారు, ఈ పిల్ల బ్యాడ్ గా తిడుతుంది బ్యాడ్ గా తిడుతుంది అని. ఇప్పుడు నీలాగా స్పందించకపోతే మాక్సిమం పీపుల్స్ మారరు కొంతమంది. నువ్వు ఏడ్చుకుంటాను అన్న చేయొద్దన్న ప్లీజ్ అన్న అంటే మారరు ఎవరు. 90% పీపుల్స్ లేడీస్ టిక్టాక్లో ఉన్న వాళ్ళు మీరు అందరు చాలా మంది గమనించండి, వల్గారిటీగా న్యూడిటీగా ఒక ఏదో సింబల్స్ పెడుతూ గలీజ్గా మాట్లాడే వ్యక్తులకు ఇవంటి తెలియదు. ఎంతమంది ఆడపిల్లలు చాలామంది నీట్గా వేసుకున్నదాన్ని కూడా పక్కన చెప్పులు చీపుల్లు వల్గారిటీ ఏదో సైజులు ఇట్లా ఇట్లా అనుకుని పెట్టి కూడా వాళ్ళకు అన్నా అని చెప్పారు, వాళ్ళు టిక్టాక్ మానేస్తారు. సో నువ్వు నీ వేళ నువ్వు వచ్చి ఆన్సర్ చెప్పేసి నీది నువ్వు చేసేసుకుంటున్నావు. అవునా, ఇప్పుడు నువ్వు నీలాగా చెప్తేనే కరెక్ట్ వింటురాడ, మళ్ళీ ఎవరు వస్తలేరు రారన్నా ఈ పిల్లతో ఎందుకు అన్నట్టు వెళ్ళిపోతారు. మరి నీ టాలెంట్ నువ్వు ప్రపంచానికి తెలియజేసుకున్నప్పుడు డ్యూయట్ ఆఫ్ ఉంటుంది, ఆఫ్ బటన్ ఉంటుంది, కామెంట్స్ ఆఫ్. సో నువ్వు కొన్ని వీడియోలకి చాలా రకాలుగా కామెంట్స్ పెట్టారు నీకు, నీకు అతి భయంకరంగా ఇన్ని బూతులు మాట్లాడాను నీకే వరస్ట్గా మస్తు కోపం తెప్పించిన బూత్ ఏదన్నా కామెంట్ ఉందా? ఉంటదన్నా, ఇంకో ఇట్లా అంటారు అంటే నా మీద నీ వీడియోకి పెడతారు కదా, నా మీద ఎందుకు అంటారు? అది లైలాపారా లౌడలపారు ఇట్లుంటాయి, అది లైలాపారా లౌడలపారు మొడ్డలపారు. దాన్ని ఫస్ట్ హెయిర్ స్టైల్ పెంచుకోమని, దాని ముఖానికి ఆ హెయిర్ స్టైల్ ఏంది, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంది రా, ఇప్పుకొని తిరుగుతున్నానా నేను ఒక మాట, ఇంతనన్న నా డ్రెస్సులా ఇప్పుడు కాదు, ప్రతి వీడియోలో చూడు ఒక్క దగ్గర ఇట్లా ఇంత గలీజ్గా కనిపించదు. వేసుకోవచ్చు, నేను వేసుకున్న బట్టలే వేసుకోవచ్చు, కాకపోతే ఏంది నా డ్రెస్సులు అంత గలీజ్ ఉండదు, ఇప్పుకొని నేను తిరుగుతలే నేను మంచిగా నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా. మీ ఇష్టం అది, మీరు నాకేమి ఒక్క రూపాయి పెట్టరు, ఎవరికి నచ్చినట్టు వాడు లైఫ్ లీడ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉండేదంటే సోషల్ మీడియాను మిస్యూజ్ అనేది ఇలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఈవెన్ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కానీ ఈ ఆన్లైన్ అప్లికేషన్ యాప్స్ ఏవైతున్నాయో, ఒక సోషల్ మీడియా యాప్స్ ఏవైతున్నాయో, వాటి వల్ల ఒక వ్యక్తి ఉపయోగం పొందాలి, ఒక దానికి బెనిఫిట్ తీసుకోవాలి అని ఉంటుంది తప్ప దాన్ని మిస్గైడ్ చేసుకొని ఇష్టం ఉన్న మన సొంతానికి సంబంధించిన వివరాలన్నీ ప్రచారం చేసుకోవాలి, ఎంతటి సంబంధం లేకుండా మనది మనమే అడ్వర్టైజ్ చేసుకోవాలి అనేది కరెక్ట్ కాదు కదా. అది కరెక్టే అన్న, అంటే నా లైఫ్ అంటే నువ్వు చెప్పింది కరెక్టే అన్న. నేనేమంటున్నా అంటే నా లైఫ్ నాకు నచ్చినట్టు, కానీ వాళ్ళు ఎట్లా అంటే నా లైఫ్ ని ఇన్సల్ట్ చేస్తారు అన్న. ఎగ్జాంపుల్ గా చెప్తున్నామా, నువ్వు చిన్నదానివి కాబట్టి చెప్తున్నా, యాజ్ అ బ్రదర్ గా చెప్తున్నా. నా లైఫ్ నా ఇష్టం అంటే ఇప్పుడు ఫారినర్స్ ఉంటారు చాలా మంది, వాళ్ళు రోడ్ పైన పోతుంటే కూడా వాళ్ళు ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఏదేదో జరుగుతుంటారు రోడ్ పైన, అక్కడ కల్చర్ ఉంది అంటే యాక్సెప్ట్ చేసే కల్చర్ ఉంది, అక్కడ ఇక్కడ లేదు. అట్లా అని చెప్పి నా ఇష్టం నేను ఫారెన్ లెక్క బిహేవ్ చేస్తా అయ్యో అన్న, నా లైఫ్ అంటే నా పర్సనల్స్ కూడా తీయొద్దు కదా, ఏమైందన్నా నా లైఫ్ బజార్లేం పడతలేం కదా. నువ్వు చెప్పింది కరెక్టే, లిమిట్స్ క్రాస్ చేయొద్దు. నేనేం క్రాస్ చేసిన వాళ్ళు అనే దాన్ని బట్టి నేను రియాక్ట్ అవుతున్నా, కానీ నాకు ఇష్టం వచ్చినట్టు నేను బాగతలేను కదా అన్న. నేను తిట్టినా అంటే ఒక లైవ్కి వచ్చి తిట్టినా అంటే వాళ్ళ మీద వాళ్ళు ఎంత హర్ట్ చేస్తే నేను తిడతా, అంటే హర్ట్ అనేది పక్కన పెడితే నాకు నచ్చదు. మా ఇంట్లో మా అమ్మాయినే అంటే నేను వాడను, వీడెవడన్నా అననికి. లైలాపారు నువ్వు ఎన్ని 19-20 ఇయర్స్ ఉన్నావు కదమ్మా, ఇంత ఈ జీవితంలో చాలా మందిని కలిసి ఉంటావు, చాలా మంది మాట్లాడినావు, అన్న అంటావు, తమ్ముడు అంటావు, పోతుండవు, ఇంతమంది టిక్టాక్ ఇంతమంది కలిసినావు, వీళ్ళందరి వల్ల నీకు చెడు అనుభవం ఏదన్నా జరిగిందమ్మా? చెడు అంటే అనిపిస్తుంది అన్న ఒక్కొక్కసారి, నాతో వీడియోలు చేసేటప్పుడు లైకుల కోసం చేస్తారు చూడు, అది బాధ అనిపిస్తుంది, ఈ పిల్లతో చేస్తే లైకులు వస్తాయి అన్నది ఒకటి నాకు నచ్చదు. ఎట్లా అంటే మనుషుల దగ్గర ఏదైనా అవసరం ఉన్నప్పుడు పోతే మనిషికి వాల్యూ ఇయ్యరన్న, అవసరం మీద పోతే. ఇప్పుడు నీ దగ్గర పైసలు ఉన్నాయని నీ దగ్గరకే వస్తారు, ఆ పైసలు పక్కన పెడితే రారు, నీ మంచితనానికి రావాలి, అట్లా ఎవ్వరు లేరన్న. అంటే నీకు అర్థమైందా? నాకే అర్థం కాలేదు, నీకు అర్థమైందా? నిజమన్నా. సో మంచి వ్యక్తులను, ఒక వీళ్ళు గ్రేట్, వీళ్ళని కలవడం నా అదృష్టంగా ఉంది, వీళ్ళను కలవడం చాలా సంతోషంగా ఉందన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరన్నా ఇంతవరకు? ఎవరు లేరన్నా, ఎందుకన్నా
అంటే నా ఓన్ గా నేను ఎవరిని కలవలేను అన్న, నా ఓన్ గా నా పర్సనల్ గా ఎవరిని కలవాలి. రోడ్ మీద నేను నార్మల్ గా ఒక స్కార్ఫ్ కట్టుకోను, ఏం కట్టుకోను, ఒక నార్మల్ గా నాకు నచ్చినట్టు నాకున్న స్థాయిలో నేను తిరుగుతూ ఉంటా. బాలే కనిపించి వచ్చి అక్క అని వీడియోలు చూస్తాం అక్క అని చెప్పి అట్లా తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి నేను మహా అంటే గుర్తుపడతా కావచ్చు, అంటే నాతో నీ తీసుకోండు మాట్లాడింది అబ్బాయి అన్నట్టు అనుకుంటా. కానీ ఇంకా పర్సనల్ గా ఎవ్వరిని కలవా అన్న అట్లా అట్లా పెట్టుకోను. ఈ రోడ్డు మీద తిప్పిపోతుంటే లైలాపారు లైలాపారు అని గుర్తుపట్టి దగ్గరకు వచ్చి హ్యాపీగా సెల్ఫీలు దిగి అట్లుంటా అట్లా జరుగుతుందా? ఏ లేదన్నా అక్క మస్తు తిడతావు అక్క అని ఒక ముసలైన అన్నమాట. ఇంతకు ముందు ఈసేల్ కానీ నార్మల్ గా అట్లనే కూర్చున్నా అన్న వస్తారని, అయితే కూర్చుంటే ఒక ముసలైన అన్నమాట. చూస్తాడో చూడడో నాకు తెలియదు, కానీ లైలాపారు అని మాత్రం అన్నాడు. అమ్మ లైలాపారు అని వచ్చి కాల్మొక్తుండు. నాకు అర్థం కాలే ఎవరో ముసలైన కాల్మొక్తుండు ఏందని నాకు అర్థం కాలే. ఏమైంది తాత అని అడిగిన, అమ్మ నువ్వు టిక్ టాక్ బాగా చేస్తావు అమ్మా, నీకున్న దాంట్లో మంచిగా చేస్తావు, మాలాంటి ముసలోళ్ళు కనిపించినా కూడా ఆడ ఈడ ఫ్రూట్స్ ఇస్తావు, అంటే ఫ్రూట్స్ ఇస్తానా అంటే ఇప్పుడు నేను ఏమన్నా కొంటా, ఒక్కొక్కసారి పైసలు లేకపోతే పనులు కొంటా, అంటే 10 రూపాయలు ఉంటాయి కదన్నా, అంటే ఒక పండు తింటే ఆకలి తీరుతుంది కదన్నా అట్లా అనుకుంటా. 10 రూపాయలకు ఎన్ని పనులు ఇస్తారు నీకు? నీ ఆకలి తీరేటట్టు ఇంకోరు పంచటట్టు ఇస్తారా? ఒక్కటే అన్నా, ఆ ఒక్కటైనా దాపెట్టుకుంటా. ఇంకెవరైనా ముసలోళ్ళు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తా, నా ఒక్క పండు కూడా వాళ్ళకి ఇచ్చేస్తా. ఏ నేను మార్చుకుంటాయ్యా, ఏ ఇంకేముంది ఇంటికి పోయి తిందాం కదా అన్నం అని అనుకుంటా. పాపం వాళ్ళు వాళ్ళకి ఎవరు ఇస్తారు, నాకు మా అమ్మాయి ఉన్నారు. వీడియో తీయొద్దు. వీడియో ఎందుకు తీస్తున్నా అంటే వాళ్ళ ఫేస్ లో ఒక సంతోషం ఉంటది అన్న, ఆ సంతోషం కోసం తీస్తా. కానీ లేదన్నా అట్లా లైక్ లేదన్నా, ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి, వాళ్ళ ఫేస్ లో ఒక చిరునవ్వు ఆమె ఇచ్చి చూడంగానే నవ్వుతుంది అనమాట. నన్ను ఆ వీడియో పోస్ట్ చేయొద్దు అనుకున్నా కానీ ఆమె నవ్వు కోసం పోస్ట్ చేసి ఇస్తానే నార్మల్ గా సీరియస్ గా ఇస్తే. వాడు పోయి ఇచ్చేటప్పుడు ఆల్రెడీ వీడియో తీసేటోళ్ళు వీడియో తీసేటోళ్ళు కదా. వేరే అబ్బాయి అంటే ఎవరంటే ఇట్లా నా ఫ్యాన్ అంటారు చూడు, నన్ను కలవనికి వచ్చిన అబ్బాయి తీసిండు ఆ వీడియో. ఒకరోజు మీ ఫ్రెండ్స్ తోటి బయటికి పోయి ఏదో బ్యాండ్ కొట్టుకుంటే ఏదో డైలాగ్ అని అది చెప్పు, దాని ఫేమస్ అంటావా? అవునవునవునా చెప్పు. సైకిల్ కి పుల్ల లేదు, ఇదే నా సైకిల్ కి పుల్ల లేదు, సైకిల్ కి పుల్ల లేదు, మా ప్రశాంత్ గారికి సుల్లి లేదు. నేను అది చూసినప్పుడు అసలు నిన్ను ఎటు తల నా తల ఎట్టుకోవాలి అంటే, మా దోస్త్ అన్న ప్రశాంత్ అనే అబ్బాయి, ఆ అబ్బాయి మీద సడన్ లా వాడాల్సి వచ్చింది. నేను బ్యాండ్ కొడతాన్నా, మేము మాదిగోలం కదా, వస్తా తిన్నారు అది కొట్టుకుంటా చేసిన అనమాట, డ్రమ్ కొట్టుకుంటా సడన్ లో వచ్చేసింది వేసేసినాం. ఇక బయట ఎప్పుడైనా నువ్వు రోడ్ల పైన అటు ఇటు నడుచుకుంటూ పోతున్నప్పుడు కానీ ఏదైనా ఇట్లా పోయేటప్పుడు లైలాపారు తిట్టుకుంటూ పోయి బూతులు అనుకుంటూ పోయిన వాళ్ళు ఎవరు అట్లా ఎవ్వరు ఉన్నారు? ఈమె లైలాపారు కదరా మస్తు చేస్తుంది అనుకుంటూ పోతారు, కానీ తిట్టుకోగా చూడలే. అట్లాంటి వాళ్ళు కూడా పచ్చం అవుతారేమో మరి. నీకు ఈ సినిమా ఫీల్డ్ కానీ ఈ మ్యూజిక్ ఎంచుకోవడం కానీ యాప్ లో అన్ని తిన్మారు ఒక సింబల్ ఏదో పెడతావు చేతులు అట్లా, ఏంటి అది? అదేంటి అంటే హైదరాబాద్ కింగ్స్ లెక్క, అంటే హైదరాబాద్ సింబల్ అన్న. ఇది సింబల్? సింబల్ అన్న. ఇంకొక వేరే రకంగా కూడా దీన్ని అంటారే గలీజ్గా, దింగతా అట్లా వస్తుంది కానీ అట్లా కాదన్న, హైదరాబాద్ సింబల్ అన్న ఇది. అనుకోదు అది హైదరాబాద్ సింబల్, హైదరాబాద్ సింబల్ అది, సింబల్ అన్న హైదరాబాద్ సింబల్. ప్రతి సినిమాలలో చాలా సినిమాలకు డాన్స్ చూసినా ఇట్లా ఉండవు, మనోళ్ళ వీడియోలో టిక్ టాక్ లో చూస్తే మ్యూజిక్ ఇట్లా పెడతారు, ఏంటి అది నాకు అర్థం కాదు. నిజంగా అర్థం కాదు రా సినిమా అంటే ఏంది నాకు తెలియదు. అదే నిజంగా హైదరాబాద్ కింగ్స్, హైదరాబాద్ వాళ్ళు పెడతారు అన్నమాట ఎక్కువ షాన్. ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా మంది అట్లా అంటారు, అది బూతు అది నాకు అర్థం కాదు రే బూతు ఎందుకు అంటారు ఇట్లా. ఏమో మరి తెలియని వాళ్ళు ఇట్లా ఇట్లా అనుకుంటారు, కానీ నార్మల్ గా ఇది అంటే హైదరాబాద్ సింబల్ అన్న పక్క. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు ఎవరన్నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారమ్మా? ఎవ్వరు లేరన్నా నా లైఫ్ లా అందరూ. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయలేదు, నీతో ఎవరు చేయలేదు, నువ్వు ఎవరితో చేయలేదు ఫ్రెండ్షిప్? లేదా బాయ్స్ తోనే చేస్తా దోస్తాను, బాయ్స్ అంటే ఇష్టం అన్న, చాలా ఇష్టం. వాళ్ళు నిజాయితీగా ఉంటారన్న, నీకు ఏది అనిపించినా చెప్పేస్తారు బాయ్స్. నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని చెప్పేసరి ఇట్లా ఓపెన్ చేస్తా
అదే ఒక అమ్మాయిని మన అన్నం అనుకో, అది మనసులో పెట్టుకుంటుంది, ఎప్పటికీ మనసులో పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళలో నిజాయితీ పరులు లేరంటావు? లేరన్నా. సిన్సియారిటీ లేదు? లేదు, అస్సలు ఉండదు. అట్లా ఉండరమ్మా, అందరు ఉండరు, చాలా మంది ఉంటారు. నీకు పరిచయమైన వ్యక్తుల్లో పరిచయమైన అట్లా అనుకోవచ్చు. అట్లా నాలేదప్ప, మొత్తం యావత్తు ఆడజాతి పరు కాదని చెప్పారన్నా. మొగోళ్ళలో ఆడల్లో మురుకులు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. అట్లా నీకు పరిచయమైన వ్యక్తులు మొగోళ్ళలో మంచోళ్ళు. సో ఇంట్లో నీకు చెడు కనిపించలేదు? నీకు ఆడవాళ్ళలో నీకు పరిచయమైన వ్యక్తులు చెడు ఉంటారన్నా. కొంతమంది ఆడవాళ్ళు ఎట్లుంటారంటే, అవసరం వచ్చేదాకానే దీంతో ఎంత మనం చిన్నప్పటి నుంచి క్లోజ్ ఉన్నా, ఒక బాయ్ వచ్చి నీకు దోస్తానులా ఏమని అన్నాడు అనుకో, వాన్ మాట వింటారు వాళ్ళు. లైలపారుకి ఇప్పుడు అందరికి ఉన్న డౌట్, నాకు కూడా ఉన్న డౌట్, లైలపారు బాయ్స్ తోటి బాగా తిరుగుతుంది కాబట్టి, సో బాయ్స్ కుండే అలవాట్లు ఏమన్నా లైలపారుకు ఉన్నాయి అంటావా? లేదన్నా. సిగరెట్ కానీ ఒక్కటే అలవాటు ఉంది, తిరగడం వాళ్ళతో. బాయ్ ఫ్రెండ్ ఉన్నా నీకు? లవర్ లేదన్నా. అట్లుంటే ఇంత ఫ్రీ అవ్వకపోతున్నానేమో. నీకు ఈ టిక్ టాక్ నుంచి కానీ బయట కానీ నీకు ఈ లైఫ్ లో నీకు తెలివి వచ్చినప్పటి నుంచి నీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ అంటే ఎవ్వరు వేయలే అన్న. కానీ నీకు ఎందుకు చేయరు ప్రపోజ్? నీకు ఎందుకు ఎవరు చేయరు ఏమో? అంటే నేను ఏం బాగుంటానా? బాగుంటాను కదన్నా. హెయిర్ స్టైల్ ఉంటే ఎవరు లవ్ చేయరన్నా? మరి నువ్వు అట్లా నాకు అందరికి, నీ ఫ్రెండ్స్ కానీ అందరు బాయ్స్ కానీ, ఇప్పుడు నీతో తిరుగుతున్నటువంటి మగ స్నేహితులు ఎవరు, వాళ్ళు కూడా లవర్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు. అవును. మరి అందరితో పాటు నాకు కూడా ఉండాలని అనుకుంటావు కదా?